హాయ్ అండి, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల. నంద్యాల పట్టణం విశ్వనగర్ 17వ వార్డులో అత్యధిక శాతం బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నాయి బ్రాహ్మణ రజిక సామాజిక వర్గాలకు చెందిన వారు తమ చేతి వృత్తులను కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రాంతం. విశ్వనగర్ కాలనీలో మంచి పేరున్న వ్యక్తిగా ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితుడైన సుబ్బరాయుడు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఆశీస్సులతో గతంలో ఈ ప్రాంతం నుండి కౌన్సిలర్గా సేవలను అందించి కాలనీని ఎంతో అభివృద్ధి చేపట్టడం జరిగింది. అటు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సుబ్బరాయుడు సతీమణి సుబ్బలక్ష్మికి వార్డు కౌన్సిలర్గా అవకాశం కల్పించడం జరిగింది. ఎమ్మెల్యే సహకారంతో వార్డులో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు మరింత సేవలను అందించడం జరిగింది. ఎంతో వెనుకబడి అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందడుగులు వేసిన ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి స్థానిక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి కాలనీలో తాగునీటి సమస్య, 33 కేవీ విద్యుత్ లైన్ల వల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నవి. సమస్యను పరిష్కరించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ వార్డులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 3 సంవత్సరాలలో దాదాపుగా 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మాకు ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇదంతా రోడ్డు సరిగ్గా లేదు, అంత మురికి కాలువలు ఉన్నాయి. ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కాలువలు బాగున్నాయి, బాగా శుభ్రంగా ఉంది, రోడ్డు పడింది, మాకు చాలా బాగుంది. దోమలతో దాడి ఏమి లేకోకుండా బాగుంది. మాకు కౌన్సిలర్ అక్క వాళ్ళు కానీ ఏదన్నా అడిగినా వెంటమడే సాయం చేశారు. ఏ ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కటి మాకు వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, పొదుపు రుణమాఫీలు వచ్చినాయి. మేము సాకలోళ్ళము, మాకు అప్పుడు చాలా బురద ఉన్నది, ఇప్పుడు చాలా బాగుంది. మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, మళ్ళీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే రావాలి. మాకు శిల్ప అది మిషన్గానే అడిగినాము, వెంటమడే పెట్టించినారు. మాకు చాలా బాగుంది. అందరికీ మహిళలను 30 మంది చేసుకొని బాగా నేర్పించుకుంటున్నాము, పెట్టుకున్నాము అందరినీ. చాలా బాగుంది. మాకు కౌన్సిలర్ అక్క వాళ్ళే మళ్ళీ బాగా రావాలి. మాకు శిల్పా సార్ వాళ్ళే మళ్ళీ మాకు రావాలి. మళ్ళీ మాకు ఏదన్నా అడగనికే కానీ మాకు సార్ వాళ్ళందరూ బాగా వచ్చినమ్మడే ఎంటమ్మడే ఏదన్నా అడిగినా కానీ మాకు బాగా చేస్తారు. నేను ఇళ్ళలో పని చేస్తాను. మాకు పాపకి అమ్మఒడి పడింది 15,000. మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఫస్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారు వచ్చినాక మాకు బాగా ఉంది. సినిమా అది అమ్మఒడి పడినాక బాగా చాలా మాకు చాలా సహాయం వచ్చింది. మాకు ఇబ్బంది ఉన్నాయి ఇళ్ళల్లో, చాలా ఇప్పుడు చాలా మెలుగు ఉంది మాకు. నమస్తే అండి, నా పేరు కళావతమ్మ. మా వార్డులో పనులన్నీ మా వార్డు కౌన్సిలర్ బాగా చేస్తున్నారు. సీసీ రోడ్లు అయితేనేమి, పైప్ లైన్ అయితేనేమి, పథకాలు అయితే మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి గడప గడపకు ప్రోగ్రామ్ అనేది అదొకటి చాలా బాగుంది. మరి రైస్ అయితేనేమి మా ఇంటి దగ్గరికే, అంతేకాకుండా పింఛను ముఖ్యంగా ముసలులకు వృద్ధులకు అందరికీ 3,000 పింఛన్ ఉంటుంది. 45 ఏళ్లకు చేయిత మాకు 3 విడతలు వచ్చింది, 4వ విడత కూడా ఇచ్చినాడు. మరి ఆసరా డబ్బులు కూడా అన్నీ అందినాయి. ప్రభుత్వంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్నీ మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. రవికిషన్ రెడ్డి బాగా చేస్తున్నాడు పనులన్నీ, వార్డు కౌన్సిలర్ కూడా బాగా చేస్తున్నాడు. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వమే వస్తుంది గ్యారంటీగా రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది, ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళే మాకు కావాలా, అందుకనే మళ్ళీ తిరిగి కూడా ఈ ప్రభుత్వమే రావాలా, వస్తుంది గ్యారంటీగా కూడా. వాళ్ళు ఏ పనులైనా కూడా చిన్నపిల్లలకి పోయినా కూడా అర్ధరాత్రి అయినా పలుకుతారు, బాగా పనులు చేస్తారు, పలుకుతాడు, పనులు చేస్తారు, అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే సార్ కూడా ఎప్పటి నుంచో వాళ్ళ ఆయన నుంచి కూడా మాకు ఏ పనులైనా కూడా తండ్రి తర్వాత మళ్ళీ కొడుకు వచ్చినాడు, ఆయన కూడా మంచి పనులు చేస్తున్నాడు. అందుకే నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయన గెలిపించుకోవాలా, పైన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈయన ఖచ్చితంగా రావాలని మేమందరం అనుకుంటున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది రాదు, ఇక్కడ రాకూడదని కూడా మేము అనుకుంటున్నాం. రాదు, రాలేదు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూండాయుధం అనేది ఎక్కడ లేదు, అందరం బాగుండాము. అక్క జిల్లల మాదిరి, అన్నదమ్ముల మాదిరి వార్డులో పనులన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ సమస్య లేదు, వాటర్ సమస్య లేదు, ఆ రైసుకు కానీ మాకు ఏది ఇబ్బంది అనేది అనిపించడం లే. నేను వచ్చిన అందుకు నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వమే రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది పనితీరు బాగానే ఉంది. అది చేసి అట్లే మాకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కూడా పనితీరు బాగానే ఉంది. సార్ సుబ్రాడు వచ్చేసి మా నాయనకు చనిపోయినప్పుడు అమౌంట్ ఇప్పించాడు, ఆ అమౌంట్ వచ్చేసింది. అట్లే మా అమ్మకు 1 మంత్ 1½ మంత్లోనే పింఛన్ ఇప్పించారు, విధంతు పింఛన్ కూడా వచ్చింది. అల్లగాక మాకు ఏ చిన్న పని అయినా కానీ అన్న తొందరగా చేస్తాడు. మాకైతే ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాకు అన్నీ బాగానే చేశారు. వాటర్ వచ్చేసి బాగానే వస్తుంది ఇక్కడ. అట్లే రోడ్డు వసతి కార్యక్రమాలు ఏ చిన్న దొట్టినా అట్లే మాకు ఇంటి పట్టాలు కూడా ఇప్పించారు సారు.
విధంగా వెంటనే మొన్న మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఇంటి స్థలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి ద్వారా లేకుండా డైరెక్ట్ వాళ్ళే పట్టా ఇప్పించారు. ఇంకా వచ్చేసి ఈసారి కూడా రాజేంద్ర కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. ఇంకా అట్లే జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా కోరుకుంటున్నాము. మా బాబు కాలేజ్ ఫీజులు బాగానే వేస్తున్నారు. మాకు 18 ఏళ్ళవి డబ్బులు అన్నాయి సార్. మా ఆయనకు ఆరోగ్యం బాగాలేకుంటే అవి కూడా పన్నాయి. ఎమ్మెల్యే మన బాగానే అన్ని బాగా చేస్తున్నారు, రోడ్లు కాలువలు అన్నీ. మళ్ళీ ఆయనే రావాలా శిల్ప సార్? మాకు బాగా చేస్తున్నాడు శిల్పమోహన్ రెడ్డి ఎమ్మెల్యే. అన్నీ వచ్చినాయి మాకు. నా బిడ్డ ఒక అమ్మఒడి ఇస్తుంది, నా భార్యకు 18 వేలు వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాము. నా బిడ్డకు పటాకాయితం ఇచ్చినారు ఇండ్లది, మాకు బాగానే ఉంది. మాకు ఇండ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, నాకు పింఛన్ వస్తుంది వంటరి మహిళ. నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. నాకు ఆయన వచ్చినాకనే పింఛన్, అమ్మఒడి డబ్బులు అన్నీ నాకే తక్కువ లేకుండా జరుపుతున్నాను. నాకు ఒక తడబుట్టిన లెక్క ఇస్తున్నారు. మేమన్నా రోడ్డు అడిగితే కానీ ఆడ తయారు చేస్తున్నారు. అందరం బీదళ్ళం అందరం అడిగినాం, రోడ్డు తయారు చేస్తున్నారు. నీళ్లు కానీ బాగానే ఇస్తున్నారు. మాకైతే బాగానే ఉంది అన్న. ఇంకా పెద్ద పెద్దళ్ళకి ఏమో, మా బీదళ్ళకైతే బాగుంది. ఇంకా మేము చెప్పేది అదే, ఆయనే రావాలని కోరుకుంటాం. ఇప్పుడు వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. విశ్వనగర్ కాలనీలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు, మెయిన్ రోడ్ నుంచి తాగునీటి పైప్లైన్ ఏర్పాటు, అలాగే రోడ్లకు మరమ్మతులు చేయించడం, 15 లక్షలతో 33 కేవీ విద్యుత్ లైన్లను మారుస్తూ నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఏర్పాటు చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సాయిబాబా గుడి నుండి గుడ్షపడ్ స్కూల్ వరకు 20 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను నిర్మించడం జరిగింది. వార్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 14 లక్షల నిధులను కేటాయించి రూపురేఖలు మార్చడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నవరత్నాల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వార్డు పరిధిలో 28 కోట్ల 18 లక్షల రూపాయల లబ్ధి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరడం జరిగింది. వార్డులోని ప్రజలు జగనన్న పాలనలో శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తి వ్యక్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, నంద్యాలలో శిల్ప రవిరెడ్డి విజయం సాధిస్తారని చెబుతున్నారు. గతంలో వార్డులోని అత్యధిక వీధుల్లో ప్రజలు సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడేవారని, ఈ ప్రాంతంలో ప్రతి ఇరుకు సందుల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లను ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దడం జరిగింది. గతంలో నీటి సమస్యతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. నీటి పైప్లైన్లు ఏర్పాటు చేయడం వల్ల తాగునీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, నిర్ణీత వేళల్లో నీటి సరఫరా అందిస్తున్న కాలనీలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు ఇంటి వద్దకే అందుతున్నాయని, ఎక్కడ ఒక్క రూపాయి కూడా లంచాలు తీసుకోకుండా నేరుగా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతకంటే ప్రజలకు చేసేది ఏమీ లేదని, వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవుని దయ, ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని, రానున్న కాలంలో నంద్యాల పట్టణం మరింత శోభాయమానంగా వర్ధిల్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ క్యాన్సర్కు బాగానే సాయం చేసినాడు. మళ్ళీ నా బిడ్డకు కూడా ఆక్సిడెంట్ అయినందుకు నా బిడ్డకు పాపకు సాయం చేసినాడు. నాకు పింఛన్ వచ్చింది మళ్ళీ, ఇది నా అది 18 వేలు ఇస్తున్నాడు. పింఛన్ వచ్చింది బాగానే నాకు ఈయన వచ్చిన ఉంచి సాయం చేసినాడు. మాకు సాయం చేసినాడు కిషోర్ రెడ్డి కూడా, మాకు సాయం చేసినాడు. మాకు కంసల సుబ్బరాయుడు కూడా మాకు ఏదన్నా అడిగినా సాయం చేస్తాడు. ఈయన రావాలా కోరకాలే, మేము ఇంటింటికి వచ్చి ఇచ్చన్నాడు. ఆడికి పోయి ఉండలేము. ఇప్పుడు ఒక సాట పెడతారు కదా, అవి ఏరే వాళ్ళు వచ్చే ఆడికి పోయి ఉరపడి ఉండలేము. ఇంటింటికి వచ్చి లేపి తలుపులు కొట్టి ఇచ్చన్నాడు, మాకు సాయం చేస్తున్నాడు. మా నంద్యాలలో గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన కంటే ఇప్పుడున్నటువంటి 5 సంవత్సరాల పాలన మా ప్రజలకు చాలా మేలుగా జరిగింది. మాది విశ్వనగర్ వార్డు 17. మాకు లాలి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, మాకైతే వాటర్ ప్రాబ్లం గతంలో చాలా ఇబ్బందిగా ఉన్నది. మాది మెయిన్ రోడ్డుకే దగ్గరలో ఉన్న 3 సందులకి నీళ్ళ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉండేది. 3 డేస్ కానీ నీళ్ళు వచ్చేటివి కావు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవణ వచ్చిన తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం సమస్య అనేది అన్నిటికంటే పెద్ద సమస్య ఉన్నది. ఆ సమస్యను తీర్చేసినాడు.
అప్పటి మునుపు ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో పథకాలను అందించి మాకు ఇంటింటికి వచ్చి కరోనా సమయంలో మాకు అన్నగా ఉండి అండదండలుగా ఉండి ప్రజల్ని తన పాలనలో బాగా చూసుకుంటూ ఈ ఐదేళ్ల పాలనలో మన నంద్యాలలో మా చానా మెరుగైనటువంటి పాలన ఆయన మాకు అందించాడు. గతంలో పాలన కంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలన మాకైతే ఎన్నో రెట్లు మేలు అనిపిస్తుంది. కానీ ఈసారి ఎన్నికలలో మన నంద్యాలలో మళ్ళీ మన రవెన్నే గెలసాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా విశ్వనగర్ తరపున మేమైతే రవెన్నకే ఓటు వేస్తాము. అలాగే గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యేని విశ్వనగర్ వాళ్ళు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. జగన్ సార్ వచ్చిన తర్వాత పథకాలు అన్నీ నెరవేర్చారు, ఇప్పుడు కూడా మనకు సారే రావాలనేసి మేమైతే కోరుకుంటున్నాము. మాకు మిషన్ మీద కూడా అమౌంట్ పడింది, అలాగే మా ఫాదర్కి వచ్చేసి హార్ట్ ఆపరేషన్ కూడా చేశారు. ఆరోగ్యశ్రీ తరపునే చేశారు సార్, మా ఫాదర్ కూడా బాగా చూసుకుంటున్నారు, అన్నీ బాగా చేశారు కూడా. శిల్పా బ్యాంకు కూడా పెట్టేసి ప్రతి మహిళకు తమ కాళ్ళ మీద నిలబడాలనేసి ప్రతి మహిళకు లోన్ ఇస్తున్నారు. 5,000 నుండి 20,000 వరకు లోన్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళన్నీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోవాలి, నిలబడాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. నేను కూడా అక్కడ తీసుకొని ఈ మిషన్ పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నాను. ఎమ్మెల్యే సార్ వచ్చేసి ఇంకా ఇలాగే అందరి మహిళలకు చిన్నపిల్లలకు అందరికీ బాగా చూసుకుంటూ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారికి మేము ఓట్లు వేసి గెలిపించి మళ్ళీ ఆయనే మాకు ఎమ్మెల్యేగా రావాలని మేము అనుకుంటూ ఉన్నాము. మా వార్డుకు కౌన్సిలర్ సుబ్బరాయుడు, ఆయన భార్య ఉంది. మాకు ఎప్పుడు కావాలన్నా ఏ పనులు కావాల్సినా చేస్తున్నారు. ఈ ప్రభుత్వమే మాకు నచ్చింది, ఎందుకంటే మాకు పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు. మరి ఆరోగ్యశ్రీ కూడా మాకు షుగర్ బీపీలు ఉంటే మందులు ఇస్తున్నారు. మాకు వృద్ధాప్య పెన్షను, మామూలుగా సీనియర్ సిటిజన్ పెన్షన్ కూడా పొద్దున్నే ఫస్ట్ తేదే వచ్చి ఇస్తున్నారు. అన్నీ ఇదే ప్రభుత్వం కావాలని మేము అనుకుంటున్నాము. నువ్వు వస్తే కూడా ఇది ప్రభుత్వానికే మేము ఓట్లు వేస్తాము. ఇంతకుముందు రోడ్లు వేసినారు, కాలువలు రోడ్లు కసుగొట్టలు కూడా బాగా నీట్గా లైట్లు వేస్తున్నారు. ఏదైనా చిన్న విషయమైనా సుబ్బరాయుడు పని చేపిస్తున్నాడు. మా అల్లుడు మన చచ్చిపోయిండు అయ్యా, ఇది కావాలయ్యా ఇట్లా వాళ్ళతో పనులు కావాలంటే 5 నిమిషాల్లో ఫోన్ చేపించి పిలిపించి అన్నీ సుబ్బరాయుడు అమ్మ వచ్చిందా రాలేదా మీకు ఆయన వచ్చి చేసిందని అన్నీ ఏదైనా సరేనయ్యా పిలవంగానే సమాధానం ఇచ్చి చేపిస్తున్నారు. మాకు ఈయనే కావాలా, శిల్పా వాళ్ళే కావాలా, సుబ్బరాయుడు వాళ్ళే కావాలా. విశ్వనగర్ ప్రజలను కోరుకుంటున్నది ఏమనగా, గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం వచ్చిన నుంచి మన ఎమ్మెల్యే గారు వార్డులో పర్యటించి మనకు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వివిధ రకాల పనులు చేయడం జరిగింది. దాంట్లో 1 కోటి రూపాయల వరకు జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే మెయిన్ రోడ్డు డ్రైన్స్ పూర్తిగా అధ్వానంగా వాళ్ళ నీళ్లు వాసన రావడము, ప్రతి ఇంట్లో కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా వచ్చిన నెల లోపలనే ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని దాన్ని కొత్త పైప్ లైన్ వేయడము, అలాగే దాన్ని ప్యాచ్ వర్క్ కూడా చేపించడము 15 లక్షల రూపాయల వర్క్ వేయడం జరిగింది. అలాగే మన శ్రీరామ థియేటర్ బ్యాక్ సైడ్ చర్చి దగ్గర అది పూర్తి మురికి కాలువలో గుండంగా మారింది. అది దాన్ని కూడా ప్రజలందరూ కోరడంతో ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని 20 లక్షల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని సీసీ రోడ్డు అలాగే డ్రైను రెండు వేయడం జరిగింది. అలాగే వచ్చేసి మన 33 కేవీ లైన్స్ విశ్వనగర్లో చాలా బాధిస్తున్నాయి. అది కథ ప్రభుత్వాన్ని ఎంతమందిని అడిగినారు, ఎంతమందిని నాయకులను కూడా అడగడం జరిగింది. కానీ అది ఎవరి వలన కానీ వర్క్ను మన ఎమ్మెల్యే గారు చాలా మా పూర్తి స్థాయిలో చర్య తీసుకొని 33 కేవీ లైన్ కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని తీపించడం జరిగింది. అలాగే గడప గడపలో భాగంగా పర్యటిస్తూ సీసీ రోడ్లు డ్రైన్లు సాయిబాబా గుడి సందులో 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. అలాగే బల్జపేట గుడిసెపడిపోయే రూట్లో అదొక 10 లక్షలు మొత్తం 20 లక్షలు దాదాపు 1 కోటి రూపాయల వరకు మన ఎమ్మెల్యే గారు వార్డు పర్యటించి ఈ మన సమస్యలను తీర్చడం జరిగింది. ఎందుకంటే పోయిన ఎన్నికలలో కౌన్సిలర్ ఎన్నికలలో నిలబడినప్పుడు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చినారు, మీ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తాను, 33 కేవీ లైన్ తీపిస్తాను, అలాగే శ్రీరామ థియేటర్ పక్కన కూడా ఒక బ్రిడ్జ్ చేపిస్తాను కూడా చెప్పినారు. దాంట్లో భాగంగానే శ్రీరామ థియేటర్ పక్కన బ్రిడ్జిని కూడా మన కౌన్సిలింగ్లో శాంక్షన్ చేపించి 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గర నుండి 90 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేయించి మన కౌన్సిలింగ్లో శాంక్షన్ చేయడం జరిగింది. అవే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ గారు వదిలిన సంక్షేమ పథకాల్లో భాగంగా
పింఛన్లు కానీ అలాగే అమ్మఒడి కానీ అలాగే ఆరోగ్యశ్రీ కింద కానీ వివిధ అభివృద్ధి స్కీములలో దగ్గర దగ్గర 28 కోట్ల రూపాయలు మన వార్డుకు రావడం జరిగింది. రాబోయే ఎన్నికలలో ఇవెల్ల మనం గమనించుకోవాలి. ఎవరో వచ్చినారు, ఎవరో చెప్పినారు, నాలుగు రోజులు తిరిగినారు పోయినారు అనుకోకుండా ఎవరు గట్టిగా నిలబడినారు, ఎవరు వర్కులు చేసినారు అనేది ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటేయాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అన్నగారికి పోయినసారి భారీ మెజార్టీ ఇవ్వడం వల్ల మన వార్డు పైన కూడా స్పెషల్ దృష్టి పెట్టి స్పెషల్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సి బాధ్యత మన మీద ఉందని మన వార్డు ప్రజలను మరీ మరీ కోరుకుంటున్నాను. అలాగే పైన జగన్ ప్రభుత్వాన్ని కూడా రావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వార్డుకు ఎంత అమౌంట్ ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎంత వార్డులు ఎంత అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని గురించి నేను ఈరోజు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి ఎవరు పథకానికి ఏ పథకానికి ఎవరు అర్హులైతే వాళ్ళకు ప్రతి పథకం ప్రతి ఇంటికి అందజేయడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలు చెప్పిన ప్రకారం వార్డుకు ఒక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. వార్డుకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి దాంతో 9 మంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేసినారు. మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గరనే మనకు ఉద్యోగస్తులు మన అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఏర్పాటు చేసినారు. ప్రతి నెలకు ఒకసారి వచ్చి పింఛను ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు లేకముందుకే అవాతాతలకు పింఛను అందజేస్తున్నారు. బర్త్ కానీ డెత్ కానీ ఏ విషయమైనా కానీ అమ్మఒడి కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానీ ఇవన్నీ అందజేస్తున్నారు. ప్రజలు కూడా చాలా యత్నం చేస్తున్నారు. మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి, మళ్ళీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే రావాలి, మళ్ళీ వార్డు కౌన్సిలరే రావాలని కోరుకుంటున్నారు. మేము ప్రజల మనసులము, ప్రజల ప్రభుత్వం, ఇది నాయకుల ప్రభుత్వం కాదు. మేము ప్రజల కోసమే సేవ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రజల కోసమే సేవ చేయాలని అనుకుంటున్నాము. మేము మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలిపించాలని రవిచంద్ర కిషోర్ రెడ్డిని కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా గడప గడప ప్రోగ్రాంకు 5 రోజులు మా వార్డు తిరిగారు. సచివాలయం వ్యవస్థ ఏంటంది, వాలంటీర్లు పలుకుతున్నారా లేదా, వార్డు కౌన్సిలర్ పలుకుతున్నారా లేదా, ప్రతి ఇంటికి ప్రతి పథకం వస్తుందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో మన వార్డుకు 35 రకాల పథకాలు రావడం జరిగింది. ఈ పథకాల అమౌంట్ 28,12,340 రూపాయలు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం గురించి మా వార్డు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మేము భారీ మెజార్టీతో 175కి 175 సీట్లు కన్ఫామ్గా గెలుస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా అత్యంత మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.